Hello friends, welcome back to my channel Housewife Voice. మీలో కనుక ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. అలాగే పక్కనే ఒక బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేశారంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. ఓకే, మరి మన ఛానల్లో ఇవాళ రెసిపీ ఏంటో తెలుసా? పాలకోవా అండి. సో చాలా టేస్టీ టేస్టీగా సూపర్గా ఉన్న పాలకోవా మనం ఇంట్లో ఏం చక్కగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొద్దిగా హీట్ చేసుకుంటున్నాను. సో ప్యాన్ కొద్దిగా ఇలా హీట్ అయిపోయాక ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఘీని యాడ్ చేసుకొని మెల్ట్ చేసుకోవాలి. సో ఇలా ఘీ మనకు మొత్తంగా మెల్ట్ అయిపోయాక ఇందులోకి 1/2 కప్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఈ మిల్క్ వచ్చేసి నేను ఆల్రెడీ కాచి చల్లారు పెట్టుకున్న పాలన్నమాట. సో ఇలా కాచి చల్లారు పెట్టుకున్న పాలని ఇలా యాడ్ చేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి 1/4 కప్పు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. సో షుగర్ పౌడర్ అంతా మనకి ఇలా కరిగిపోయేటట్టు చక్కగా మిక్స్ చేసుకోవాలి అన్నమాట. ఈ షుగర్ పౌడర్ మనకు 1/2 మినిట్లో కరిగిపోతుందండి. సో నెక్స్ట్ మనం ఇప్పుడు ఇందులో 1.5 కప్ మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. సో పాలపొడి అని అంటూ ఉంటారు కదా, మనకు సూపర్ మార్కెట్స్లో ఈజీగా అవైలబుల్లో ఉంటుంది. ఈ పాలపొడిని మనం ఇందులోకి మిక్స్ చేసుకుంటే మనకు రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా 5 మినిట్స్లోనే రెసిపీ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు మనము ఈ పౌడర్ని అంతా మనకు లంప్స్ లేకుండా చక్కగా మనం మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చూస్తున్నారు కదా, మనం చక్కగా మిక్స్ చేసుకుంటూ ఉంటుంటే ఇది వచ్చేసి మనకు ప్యాన్ నుండి సపరేట్ అయిపోతుంది. సో ఇలా సపరేట్ అయిపోగానే ఇందులోకి చిటికెడు ఇలాచీ పౌడర్ని వేసేసుకోవాలన్నమాట ఫ్లేవర్ కోసం. చాలా బాగుంటుంది ఇలాచీ పౌడర్ మనం యాడ్ చేసినట్టయితే. సో ఇలా ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకున్నాక కూడా మనము ఇంకొక 1 మినిట్ పాటు ఇలా అదుముకుంటూ మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా మనం అదుముకుంటూ మిక్స్ చేసుకుంటే ఏంటి అంటే మనకు ఎటువంటి లంప్స్ లేకుండా అండ్ ఈ పాలకోవా కూడా చాలా సాఫ్ట్గా వస్తుందన్నమాట. సో ఇది కూడా ఒక టిప్గా మీరు కన్సిడర్ చేయొచ్చు. చూసారు కదా, ఇప్పుడు మనకు ఇదైతే కంప్లీట్గా రెడీ అయిపోయిందన్నమాట. కన్సిస్టెన్సీ కూడా ఇలా ఉండాలి. సో ఇప్పుడు దీన్ని 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ పాటు పక్కన ఉంచేద్దాము, ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది కదా. కొద్దిగా మనం టచ్ చేసేలాగా ఉండేటట్టు కొద్దిగా చల్లార్చుకున్నాక, అంటే మళ్ళీ కంప్లీట్గా కూడా చల్లారకూడదు, కొద్దిగా చల్లారాక మనకు హ్యాండ్స్కి ఇలా ఘీని అప్లై చేసుకోవాలి అన్నమాట స్టిక్కీగా అవ్వకోకుండా ఉండటానికి. సో ఇలా ఘీని అప్లై చేసుకొని నేను చూపిస్తున్న విధంగా మనకు కావాల్సిన షేప్లో ఇలా పాలకోవా బిల్లని మనం ఒత్తుకోవచ్చు. సో అంతే అండి, చాలా సింపుల్గా చూస్తున్నారు కదా. సో ఇలా క్రాక్స్ రాకుండా ఉండాలంటే సైడ్స్కి కూడా ఇలా ఒత్తుకున్నట్టయితే మీకు క్రాక్స్ రాకుండా ఉంటాయన్నమాట. సో చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ ఇప్పుడు దీన్ని మీరు గార్నిషింగ్ కోసం బాదం పప్పు లేదంటే పిస్తాతో కూడా మీరు ఇలా గార్నిష్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బాదం పప్పుతో గార్నిష్ చేసుకున్నాను. సో చూసారు కదా, చాలా సింపుల్గా ఇంట్లోనే టేస్టీగా, చాలా ఈజీగా, టేస్టీగా అండ్ త్వరగా కూడా ఈ రెసిపీని మనమైతే కంప్లీట్ చేసేసుకోవచ్చు అన్నమాట. సో అంతే ఫ్రెండ్స్, చూసారు కదా, మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, హ్యాపీ దివాళీ.